ఎందుకంటే ఇంకొంత సందర్భంలో అక్కడక్కడ కలుస్తుంటే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకు కూడా ఈసారి టైంకు జీతాలు పడ్డాయి అన్న మాటలు నాకు కూడా వినిపించినాయి ఇందాక మీరు చెప్తూ బ్రహ్మదేవుళ్ళం కాదు అని మీరు ఒక మాట అన్నారు కానీ బ్రహ్మాస్త్రం మాత్రం మీ దగ్గరనే ఉంది ప్రభుత్వంలో ఉన్నారు అదొక పాయింట్ ప్రశ్నిస్తాను అని అన్నాను బ్రహ్మదేవుడు కాదు మనకేమి మా అంటే చూ మంత్రణంగానే అయిపోవడానికి కాదు దీనికి అంచెలంచెలుగా సమస్య నుండి పరిష్కారం కావాలి ఇప్పుడు మనిషిలో ఒక ఊబిలే దిగబడిపోయింది అనుకో ఆ మనిషి తనను తనను రక్షించుకోవడానికి ఫస్ట్ ఏం చేస్తాడు ఫస్ట్ తలకాయ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు తర్వాత నాడు ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెద్ద ఊబిలో దిగబడి ఉన్నది దాన్ని తీయాలి అని అంటే ఒక్కొక్క ఇంచు కూడా కాదు ఒక్కొక్క అంటే ఏమనాలి ఇంకా ఇంచుకన్నా అంటే ఒక్కొక్క పైకి తీసుకురావాల్సిన పరిస్థితి ఊబిలో ఉన్నది మన ఆర్థిక పరిస్థితి దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మంత్రివర్గము ఒక అండర్స్టాండింగ్ తోటి రోజు కూర్చుంటున్నారు ఎట్లా దీన్ని ఎట్లా దీన్ని బాగు చేయాలి ఎట్లా రెవెన్యూను మనము ప్రొటెక్ పెంచడం అంటే మళ్ళీ మీరు రాంగ్ కదా పక్కలే ప్రజల మీద ఎలాంటి ఆర్థిక భారం వేయకుండా రెవెన్యూను వందకు వంద శాతం ఎట్లా ప్రాపర్గా యూటిలైజేషన్ తీసుకోవాలని చెప్పి చాలా మీద